అందరికీ నమస్తే. హిందూ ధర్మం ప్రకారం ఈ పాపాలు చేసిన వారికి ఎప్పటికీ విముక్తి ఉండదు. ఆ పాపాలేమిటో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, మత గ్రంథాలు చెబుతున్న ప్రకారం కొన్ని రకాల పాపాలు చేసిన వారికి ఎప్పటికీ మోక్షం లభించదు. అవేంటంటే, 1, హింస. ఒక జీవిని చంపడం, గాయపరచటం, వారితో కఠినంగా మాట్లాడటం వంటివి మీ కర్మలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అది ఘోర పాపాలుగా భావిస్తాయి. దీనికి ఎలాంటి విముక్తి మోక్షం ఉండదు. ఇక 2, అధర్మం. నిజాయితీ లేని పనులు, ఒకరికి ద్రోహం చేయటం, పేదలను పీడించటం, ఇవన్నీ కూడా ఘోర పాపాలు. అధర్మం చేసిన వారు క్షమాపణలు పొందలేరని, వారి చెడు కర్మలకు తగిన మూల్యాన్ని చెల్లించాల్సిందేనని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇక 3, దొంగతనం. దొంగతనం మరొక ఘోరమైన పాపం. కేవలం ఆస్తులు దొంగిలించడం, వస్తువులు దొంగిలించడమే కాదు, వారి గౌరవాన్ని తగ్గించడం కూడా దొంగతనంతోనే సమానం. ఇలాంటి పాపాలకు క్షమాపణ దక్కదు. ఇక 4, అసూయ. ఇతరులు విజయాన్ని చూసి అసూయ పడటం కూడా పాపంతోనే సమానం. ఎవరికో ఎక్కువ ఆస్తులు ఉన్నాయని, వారు సుఖవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నారని మీలో మీరు అసూయ పడటం అనేది పాపంతోనే సమానం. అది దుష్ట స్వభావం కలవారికే వస్తుంది. అసూయ పడటం అనేది ఒక అనారోగ్యంతో సమానం. ఇతర జీవుల పట్ల సంతృప్తిగా, ఉదారంగా, కరుణతో ఉండటమే మంచి పద్ధతి. 5, గురుద్వేషం. గురువు భగవంతుడితో సమానం. అలాంటి గురువును కించపరచడం, బాధ పెట్టడం, తిట్టడం, ఇవన్నీ ఘోరమైన పాపంగానే పరిగణించాలి. గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం పవిత్రమైనది. ఆ పవిత్రమైన బంధానికి అందరూ విలువనివ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.